తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధక కార్యాచరణ అమలులో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జిల్లాల్లోకి పొరుగు జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రాకపోకలు పైన దృష్టి సారించింది. ప్రధాన రహదారులకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఇవాళ ఉగాది కావడంతో ప్రజలు దేవాలయాలకు ఇతర పనుల మీద బయటికి వస్తుండటంతో వారికి అవగాహన కల్పిస్తూ సూచనలు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. దీంతోపాటు 11 మంది బాధితుల్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స పొందుతున్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రతి ప్రాంతంలోనూ కర్ఫ్యూ విధించినట్లుగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, మీడియా మొత్తం అంతా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తర్వాత ప్రతి ప్రాంతంలో అంటే పెళ్ళిళ్ళని, వివాహాలని ఆఫ్ చేశారు. కుటుంబ సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎవరి 144 సెక్షన్ జిల్లా వ్యాప్తంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఎవరిని కూడా బయటికి రాకుండా ప్రయత్నిస్తున్నారు. స్వీయ నియంత్రణే ప్రధానంగా ఉండాలని అధికారులు చెప్తున్నప్పటికీ కొంతమంది ప్రజలు బయటకు వచ్చి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా రేపు ఉగాది వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అంటే ఈవేళ అమావాస్య కూడాని, దీనికి సంబంధించి భక్తులందరూ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా